ఈరోజు ఆయన పడుతున్న మాటలు కానివ్వండి, ఆయన చెప్తున్న అబద్ధాలు కానివ్వండి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ను ఎన్నికల కమిషన్ ఈరోజు పక్కకు తప్పిస్తే కోర్టులను ఆశ్రయించి ఈరోజు అధికారం తన చేతిలో ఉందని చెప్పి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని చెప్పి తెలిసి కూడా జీవోనిస్తూ ఆయన అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో ఈ యొక్క మద్యము డబ్బు అక్రమంగా ఓటర్లకు పంచి మరి ఈరోజు వాళ్ళు పొలవ పెట్టుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్న ఈ యొక్క తీరు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.